కల్లపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఏదైతే ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ఈ మధ్య ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని డీజిల్కు 12 రూపాయలు పెట్రోల్కు 6 రూపాయలు ఏదైతే తగ్గించిందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తగ్గించకపోవడం విచారకరమైన విషయం. ఏదైతే బీజేపీ ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ తగ్గించినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎందుకు తగ్గించాడు? కాబట్టి ఎంఆర్ఆర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఒకవేళ మీరు ఇక్కడ తెలంగాణలో కనుక ఎక్సైజ్ సుంకాన్ని మీరు ఇతర రాష్ట్రాల మాదిరిగా బీజేపీ ప్రాంత రాష్ట్రాల మాదిరిగా తగ్గించకపోతే రాబోయే కాలంలో దీన్ని తీవ్ర ఎత్తున ఉద్యమంగా తీసుకెళ్తామని కేసీఆర్ హెచ్చరిస్తున్నాం. ఏం లేని ఇస్తారాక ఎగిరెగిరి పడుతుందంట. నిన్న కేసీఆర్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కదా, అలా ఒడుతూనే ఉన్నాడు పాగలు కానీ లేక మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడినావా కేసీఆర్? నేను ఈటల రాజేందర్ తన్నుడు దండిన్నాడు. ఓకే, ఈరోజు ఎప్పుడు చూడు పక్కోడు వాడి దొంగ వీడి దొంగ లంగ లోంగి అని తిట్టుటోనివి అన్ని స్టేట్లు కూడా వ్యాట్ తగ్గించేసినాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 95 రూపాయలు ఉంది ఈరోజు డీజిల్ పెట్రోల్ ధర. ఇక్కడ ఎంత ఉందండి? 106 రూపాయలు ఉంది. ఎప్పుడు తగ్గిస్తావు? ఏ అన్ని ఫ్రీ స్కీమ్స్ వితౌట్ బడ్జెటు, బడ్జెట్ అంతా మీ నలుగురు తీసేసుకుంటారు, పబ్లిక్ మీద భారం వేస్తారు, రోడ్ మీద పోదామంటే భయం అవుతున్నది. ప్రతి ఒక్క కానిస్టేబుల్ టక్కున ఆపుతాడు, ఫోటో తీస్తాడు, పైసలు తీయ అంటాడు, ఏమన్నంటే బండి సీజ్ చేస్తా అంటాడు. అరే మీ అంత కాందాన్ని మొత్తం దోసుకొని తిన్నది పబ్లిక్ మీద పడి పైసలు దోసుకుంటే ఏ విధంగా బతుకారండి పబ్లిక్? కేసీఆర్ ఇప్పుడు సరిదిద్దుకో, ఇంకా 2 ఏళ్ళ టైం ఉన్నది, ఈ టైం లోపల అన్నీ కూడా సక్రమంగా తీసుకురా, లేదా చాలా క్లిష్ట పరిస్థితుల్లో పోతావు. ఈరోజు డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తావా మంచిది, లేని పక్షంలో చాలా పెద్ద రివల్యూషన్ వస్తుంది, దాన్ని నువ్వు తట్టుకోలేవు. కాబట్టి అతి తొందరలో నువ్వు ప్రైజెస్ కంట్రోల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే అంతర్జాతీయ మార్కెట్ లోపల క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న సందర్భం లోపల ఈరోజు ప్రజలందరికీ భారమవుతుంది. రైతులకు కానీ మోటార్ వెహికల్ నడిపేవారు కానీ ప్రజలందరికీ పెట్రోల్ ధరలు అయితే పెరిగినాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన కారణం చేత ప్రజల యొక్క అవసరాలను దృష్టి పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా ఈరోజు యూపీ దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఈరోజు 12 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల లోపల కేంద్రంకి రావాల్సిన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సందర్భం లోపల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించడం జరిగింది. ఈరోజు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీ అయితే మొన్న హరీష్ రావు గారు మన మెదక్ జిల్లా యొక్క మంత్రి సిలిండర్ వేసుకొని తిరిగిండు సిద్దిపేటలో మన హుజురాబాద్ లోపల. నీకు ఎటువంటి గుణపాఠం చెప్పారు? సిలిండర్ నువ్వు అయితే సిలిండర్ గుర్తుకు ప్రచారం చేసినావు, సిలిండర్ గుర్తు కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. నీ మూలంగా అయితే గ్యాస్ ధరలు తగ్గించమన్నావు, గ్యాస్ ధరలు తగ్గిస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ మొట్టమొదట నువ్వు నీ రాష్ట్ర ప్రభుత్వం, నువ్వు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నావు కాబట్టి నువ్వు ఆర్థిక శాఖ మంత్రి వివేచనతో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్సైజ్ సుంకం అవుతుందో దాన్ని తగ్గించి ప్రజల మీద పడుతున్న భారాన్ని వెంటనే అరికట లేని ఎడలోపట పెద్ద ఎత్తున మీ యొక్క ఏదైతే మన భవన్ ఉందో అయితే మీ యొక్క ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల కేంద్రాల లోపల ఈ యొక్క ధర్నాలు మండల ఆఫీసులో పాటు ధర్నాలు చేపడడం జరిగింది. లేని ఏడలప్పుడు మిమ్మల్ని రోడ్ల మీద అడ్డుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వెంటనే మీరు ప్రజాస్పందన గమనించి ఈరోజు ఎక్సైజ్ సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.